సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. సీఎం నివాసంలో వికారాబాద్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. గతంలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి సీఎంను కలిశారు మహేందర్ రెడ్డి. తాజాగా మరోసారి రేవంత్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముందే పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జోరుగా జరిగింది. అయితే ఆయనకు మంత్రి పదవి ఇచ్చి బుజ్జగించారు. మంత్రి పదవి ఇచ్చినప్పటికీ నియోజకవర్గ నేతలతో పట్నం మహేందర్ రెడ్డి అంటిముట్టనట్టు వ్యవహరించారు. ప్రస్తుతం సీఎంను కలవడంపై రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. మరిన్ని వివరాలు సత్యం అందిస్తారు. సత్యం, ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంని కలవడాన్ని ఎలా చూడొచ్చు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాజీ మంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తో పాటు వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. వరుసగా ఆయన ఎన్నికల ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. ఎన్నికల సమయంలో ఆయనను ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరో 2 నెలల్లో ఎలక్షన్స్ పోతున్న సమయంలో ఆయనను మంత్రిగా ప్రభుత్వంలో నియమించింది. కేవలం ఒక్క మహేందర్ రెడ్డి కోసమే నాడు కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ చేసి ఆయనను కొత్తగా కేబినెట్ లో తీసుకుంది. ఇక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఓటమి చెందడంతో ఇక బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు వరుసగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇటీవల మెదక్ జిల్లాకు సంబంధించిన 4 ఎమ్మెల్యేలు ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆ తర్వాత రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే భేటీ అయ్యారు. ఇక మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తాజాగా ఆ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న మహేందర్ రెడ్డి కుటుంబం చాలా రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో వివాదం కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యే గత అసెంబ్లీలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న పైలట్ రోహిత్రెడ్డికి అదేవిధంగా మహేందర్ రెడ్డికి ఒక తాండూరు నియోజకవర్గంలో జరిగిన వరుస వివాదాల కారణంగానే ఆయన పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. ఆయన ఎన్నికల ముందు వివాదం సర్దుమనగడానికి కేసీఆర్ స్వయంగా వారిని ఆయనను మంత్రివర్గంలో తీసుకున్న ఆయన అసంతృప్తిగానే ఉన్నారు. ఆయనను కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల ముందే చేరుతారని ప్రచారం జరిగింది. కానీ ఎన్నికల సమయంలో ఆయన కేబినెట్ లో తీసుకోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కానీ ప్రస్తుతానికి రేవంత్ రెడ్డితో భేటీ కావడంతో ఆయన చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయనను కాంగ్రెస్ పార్టీ రంగంలో దించుతాను కూడా ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతూ వస్తుంది. ఎందుకంటే పట్నం మహేందర్ రెడ్డికి రంగారెడ్డి జిల్లాలో గట్టి పట్టు ఉంది. ప్రధానంగా చేవెళ్ల పార్లమెంట్ లో ప్రస్తుతాన్ని బీజేపీని ఎదుర్కోవడానికి బలమైన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మహేందర్ రెడ్డిని రంగంలో దించుతాను ఒక ప్రచారం అయితే సాగుతుంది. ఆయనను త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా పరిషత్లో ఇప్పటికే చైర్మన్లను మార్పు, అదేవిధంగా వరుసగా బీఆర్ఎస్ పార్టీ నేత జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరూ పార్టీ వీడుతుంటే ఇక వికారాబాద్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టు కోల్పోతుందనే లో భాగంగానే సునీత మహేందర్ రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశం అయితే కనబడుతుంది. అయితే మహేందర్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ తనను పట్టించుకోలేదు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి మంత్రి గతంలో మాజీ మంత్రి ప్రస్తుతానికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ పూర్తిగా పైలట్ రోహిత్ రెడ్డి పక్షాన్నే ఆయనకు మద్దతు తెలియడంతో ఇక మహేందర్ రెడ్డి గతంలో నుంచి కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఎన్నికల ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆయన చర్చలు జరుపుతూ వచ్చారు. కానీ తాజాగా జరిగిన ఈ పరిణామంతో బీఆర్ఎస్ కి భారీ షాక్ జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో మహేందర్ రెడ్డి అదేవిధంగా మాజీ మంత్రి సబితారెడ్డికి బీఆర్ఎస్ పార్టీలో గట్టి పట్టు ఉంది. అయితే మహేందర్ రెడ్డి పూర్తిగా వికారాబాద్ సంబంధించిన జిల్లా రాజకీయాల్లో ఆయనకు అందవేసిన చేయని చెప్పొచ్చు. ఆయనను పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే వికారాబాద్ లో కాంగ్రెస్ కు మరింత బలం పెరిగే అవకాశం ఉంది. అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ టికెట్ కేటాయిస్తే ఆయనను కాంగ్రెస్ అభ్యర్థిగా చేవెళ్ల నుంచి రంగంలో దించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా
ఇప్పటికే గ్రేటర్ లో ఉన్న రాజకీయ పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తన వైపు తిప్పుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఇటు సికింద్రాబాద్, అదేవిధంగా మల్కాజ్గిరి, చేవెళ్ళ పార్లమెంట్ పట్టు సాధించాలంటే బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతానికి బలంగా ఉన్న నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశం ఉంది. అందుకే ఇటు వికారాబాద్ నుంచి తర్వాత రంగారెడ్డి జిల్లాలో ఎవరైతే ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారో, లేదంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న వారందరినీ పార్లమెంట్ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ తమ గూటికి చేర్చుకునే అవకాశం అయితే ఉంది. అందులో భాగంగానే ఈ రోజు మహేందర్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన వారు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేవలం అది మర్యాద పూర్వకంగానే తాము కలుస్తున్నామని వరుసగా గతంలో కలిసిన ఎమ్మెల్యేలు చెప్పడం, తర్వాత ప్రస్తుతం కలిసిన మహేందర్ రెడ్డి కూడా అదే అంశం ప్రస్తావించే అవకాశం ఉంది. కానీ పార్లమెంట్ ఎన్నికలు ప్రారంభమైన నాటికి మాత్రం వీరంతా కూడా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు. చంద్రిక, రైట్, థ్యాంక్ యూ సత్యం. మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రాష్ట ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. బ్యారేజీ నిర్మాణంలో మెయింటెనెన్స్ లేకపోవడమే ప్రధాన లోపమని రిపోర్టులో తెలిపారు. ఒప్పందం చేసుకున్న సంస్థ పద్ధతి ప్రకారం పనులు నిర్వహించకుండా ఒప్పందాలను ఉల్లంఘించినట్లు తేల్చారు విజిలెన్స్ అధికారులు. మేడిగడ్డ బ్యారేజ్ కట్టే 5 సీజన్లు పూర్తయినా కాపర్ డ్యాం తొలగించలేదని, కట్ ఆఫ్ వాల్స్ రాఫ్ట్ల లింక్ డిజైన్ ప్రకారం లేదన్నారు. 7వ బ్లాక్లోని 16 నుంచి 21వ పిల్లర్ల వరకు పగుళ్లు వచ్చాయని తెలిపారు. 3D నమూనాకు అనుగుణంగా అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ భారాన్ని సరిచేయలేదన్నారు. రిపేర్ల కోసం 4 సార్లు నోటీసులిచ్చినా స్పందన లేదన్నారు. ఈ మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ కాళేశ్వరం ఎస్పెషల్లీ ఇరిగేషన్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అంటే ముందు నుంచి కూడా ఈ మేడి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో దీనిపైన ఇంటెలిజెన్స్ విజిలెన్స్ సంబంధించి దాడులు నిర్వహించిన తర్వాత దీనిపైన ఒక ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది. ప్రధానంగా మేడిగడ్డకు సంబంధించి, ఈ మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి దీనిపైన విజిలెన్స్ అధికారులు ఒక రిపోర్ట్ ను తయారు చేశారు. ఆల్రెడీ ఇప్పటికే దీనికి సంబంధించి 7వ బ్లాక్లోని ఏదైతే 16 నుంచి 21 పిల్లర్స్ వరకు ఉన్నాయో దీంట్లో 19 తర్వాత 20 పిల్లర్లు ఇప్పటికే ఆల్రెడీ పూర్తి చాలా పెద్ద వరకు కూడా దాంట్లో మేజర్ గా డ్యామేజ్ అయ్యి, దాంతో పాటు 16 నుంచి 21 వరకు కూడా అగుళ్ళు వచ్చాయి. సో దీంతో పాటు ఏదైతే 7వ బ్లాక్ అంటున్నామో 7 కంటే ముందున్నటువంటి 6 తర్వాత 7 తర్వాత ఉన్నటువంటి 8వ బ్లాక్, ఈ 3 బ్లాక్లో కూడా చాలా ప్రమాదం ఉన్నది అని చెప్పేసి ఏదైతే ఈ విజిలెన్స్ రిపోర్ట్ ఉందో దీంట్లో పేర్కొన్నారు. ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలు ఇందులో విజిలెన్స్ అధికారులు ఈ రిపోర్ట్ లో పేర్కొన్నారు. పూర్తి అంటే ఓవరాల్ గా ఈ రిపోర్ట్ సారాంశం ఏంటంటే, ఏదైతే ఈ అధికారులు ఉంటారు, ఈ అధికారులు ఏదైతే ఈ బ్యారేజ్ నిర్వహించినటువంటి బ్యారేజ్ నిర్మాణం చేపట్టినటువంటి ఏజెన్సీకి లోపాయికారి ఒప్పందం వల్ల పూర్తి స్థాయిలో ఏదైతే నిబంధనలు ఉంటాయో ఆ నిబంధనలు పూర్తి స్థాయిలో పట్టించుకోలేదు, వాటిని అన్నింటినీ గాలి కొదిలేశారు అని చెప్పేసి ఈ రిపోర్ట్ లో ప్రధానమైనటువంటి అంశంగా ఈ విజిలెన్స్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. వాస్తవానికి ఏదైతే ఈ ప్రాజెక్ట్ అథారిటీకి సంబంధించి తనిఖీలు ఉంటాయో ఆ తనిఖీలు కూడా ఎక్కడ కూడా తనిఖీలకు సంబంధించి నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయిలో వీటన్నింటి కూడా గాలి కొదిలేశారని చెప్పేసి దీంట్లో ఈ రిపోర్ట్ లో పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో ఈ మెయింటెనెన్స్ విషయంలో కూడా అసలు పట్టించుకోలేదు, మెయింటెనెన్స్ కూడా పట్టించుకోలేదు. అగ్రిమెంట్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడం వల్లనే ఈ స్థాయికి ఈ మేడిగడ్డ ప్రాజెక్టు వచ్చింది అనే దాని మీద ఈ విజిలెన్స్ రిపోర్ట్ లో తేలాయి. దీంతో పాటు ఏదైతే ఈ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారము వాస్తవానికి ఈ 180 రోజుల్లో ఈ స్టేట్ డ్యామ్ ఆర్గనైజేషన్ లో సంబంధించి దీనికి సంబంధించి ఈ అథారిటీకి సంబంధించి అందులో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. కానీ అది కూడా గాలి కొద్దిలేశారు, దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు అని చెప్పేసి ఈ రిపోర్ట్ లో పేర్కొన్నారు. దీంతో పాటు కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారులకు సంబంధించి 20 అంశాలపైన వివరణ అడిగారు. ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించి 20 అంశాలపైన వివరణ అడిగారు. కానీ చిన్నటువంటి రాష్ట్ర అధికారులు దీనికి సంబంధించి కేవలం 11 అంశాలపైనే వివరణ ఇచ్చారని చెప్పేసి ఈ రిపోర్ట్ లో పేర్కొన్నారు. వాస్తవానికి ఏదైతే ఈ
మెజర్మెంట్స్ ఉంటాయి, మెజర్మెంట్స్ రికార్డ్ ప్రకారము ఇవన్నీ చూస్తే కూడా అధికారులు ఏం చేశారు, తర్వాత ఏదైతే ఈ నిర్వహణ చేపట్టినటువంటి ఏజెన్సీ ఏం చేసింది, ఎట్లా నిర్లక్ష్యం వహించింది అనేది ఏదైతే ఈ వీళ్ళ రికార్డు ఉంటుందో ఆ రికార్డు మెజర్మెంట్ రికార్డు లో చూసి ఈ అధికారులు తెలుసుకున్నారు. ఇది రిపోర్ట్ లో ఏదైతే విజిలెన్స్ రిపోర్ట్ ఉందో ఈ విజిలెన్స్ రిపోర్ట్ లో ఇది పేర్కొన్నారు. సో వాస్తవానికి ఈ ఏదైతే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారో, ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టిన తర్వాత దీన్ని ప్రారంభించాలంటే ముందుగా దీన్ని ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంటుంది, ఆ తర్వాత ట్రయల్ రన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇన్స్పెక్షన్ చేయకుండానే, ట్రయల్ రన్ చేయకుండానే దీన్ని అప్పట్లో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ 2019 జూన్ 19 దీన్ని హడావిడిగా ప్రారంభించారు. అది కూడా ఒక ప్రధానమైన కారణం, ఎందుకంటే ఆ నిర్వహణ ఎంతవరకు చేపట్టారు, సో దానికి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు, సో నాణ్యమైన నిర్మాణం ఉందా లేదా, తర్వాత ట్రయల్ రన్ ఎట్లా ఉంటుంది అనేది ముందుగా చేయాల్సి ఉంటుంది. కానీ అదేమీ చేయకుండానే హడావిడిగా ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించినట్లు ఈ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇక ఇందాక చెప్పినట్లే ఈ బ్లాక్ 6, 7, 8 ఈ మూడు ఇది ఆల్రెడీ ఇప్పటికే బ్లాక్ 7లో ఇది పిల్లర్లు అన్ని కూడా పగులు వచ్చాయి. మిగతా 6, 8లో కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఈ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇప్పుడున్నటువంటి ఈ ఏదైతే ఈ ప్రాథమిక రిపోర్ట్ ఉందో ఈ రిపోర్ట్ ప్రకారం అయితే పూర్తిగా నాణ్యతను గాలి పొందలేశారు, ఏ మాత్రం కూడా ఈ క్వాలిటీ మెజర్మెంట్స్ అనేది తీసుకోలేదు అని చెప్పేసి ఈ రిపోర్ట్ లో ప్రధానంగా మనకు కనబడుతున్నది. మరింత లోతుగా దీనిపైన అధ్యయనం చేయాలంటే ఏదైతే ఇప్పుడు విజిలెన్స్ అధికారులు అధ్యయనం చేశారు కాబట్టి దీన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడంతో పాటు దీంతో పాటు సునీల ప్రాజెక్టు సంబంధించి కూడా అవి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. కాబట్టి ఏదైతే విజిలెన్స్ అధికారులు ఉన్నారో వీళ్ళతో పాటు మరో ఇద్దరిని అదనంగా ఇంజనీర్లను తర్వాత చార్టెడ్ అకౌంటెంట్స్ ఇద్దరిని మాకు కాంట్రాక్ట్ బేస్ గా ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పేసి ఈ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఓవరాల్ గా చూస్తే పూర్తిగా ఈ ఏదైతే మేడిగడ్డ పైన విజిలెన్స్ సంబంధించినటువంటి అధికారులు ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ లో ఇక్కడ ఏజెన్సీ సంబంధించిన వాళ్ళు, తర్వాత అధికారులు వీళ్ళు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకోవడం వల్లనే ఇలాంటి లోపాలు సెలెక్ట్ అయ్యి దీంట్లో నాణ్యమైనటువంటి పనులు చేపట్టలేదు. కానీ దీనికి సంబంధించిన ఎస్టిమేషన్ ఎక్కువ ఇచ్చారు, దీనికి సంబంధించిన ఖర్చు ఎక్కువ చూపించారు, కానీ దానికి సంబంధించిన నాణ్యతను మాత్రం పూర్తిగా గాలి పొందేశారు అని చెప్పేసి ఈ రిపోర్ట్ లో ప్రధానంగా పేర్కొన్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం ఎవరు దీంట్లో ఎవరున్నా ఎవరు అస్తమున్నా వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అందులో భాగంగానే మనం నిన్న చూసాము, ఇద్దరు సీనియర్ ఈఎన్సీ అధికారులు రామగుండంకు సంబంధించినటువంటి ఈఎన్సీ, తర్వాత హైదరాబాద్ ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి రిటైర్డ్ అధికారి ఈఎన్సీగా ఉన్నారు మురళీధరరావు. సో వాళ్ళిద్దరిని కూడా తొలగించారు, వాళ్ళిద్దరి పైన కూడా ప్రభుత్వం రేటు వేసింది. రాబోయే రోజులలో కూడా పూర్తి స్థాయిలో రిపోర్ట్ వచ్చిన తర్వాత లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత మరింత మంది పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. హైదరాబాద్ లో మరోసారి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారుల సోదాలు కలకలం సృష్టించాయి. ప్రముఖ జర్నలిస్ట్ వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ తో పాటు ఎల్బీ నగర్ లోని రవిశర్మ ఇంట్లో దాదాపు 5 గంటల పాటు ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. ఇటీవల అరెస్టు కాబడిన మావోయిస్ట్ నేత దీపక్ సంజయ్ తో ఉన్న సాన్నిహిత్యంపై అనుమానాలతో తనిఖీలు చేశారు. హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. హిమాయత్ నగర్ లోని వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంటితో పాటు ఎల్బీ నగర్ కు చెందిన రవిశర్మ ఇళ్లలో ఎన్ఐఏ రైడ్ చేసింది. ఉదయం 4 గంటలకు ప్రారంభమైన తనిఖీలు 5 గంటల పాటు కొనసాగాయి. ఇటీవల మావోయిస్టు సభ్యుడు సంజయ్ దీపక్ ను కుకుర్పల్లిలో అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే వేణుగోపాల్ రవిశర్మ ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేసినట్టు తెలుస్తోంది. తాను రాసిన కొన్ని పుస్తకాలను ఎన్ఐఏ అధికారులు తీసుకువెళ్లారన్నారు వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్. తన మొబైల్ ని సీజ్ చేశారని చెప్పారు. గంటల పాటు తన ఇంట్లో సెర్చ్ చేసిన బుక్స్ తప్ప ఏం దొరకలేవన్నారు. ఇట్లా ఫోన్లు ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎట్లా సీజ్ చేయొచ్చునో, సీజ్ చేయొచ్చునా లేదా అని సుప్రీంకోర్టు ముందర విచారణలో ఉన్నది. నేను ఇవ్వను మీకు అన్నాను, కాదు మీరు ఇవ్వవలసిందే అన్నారు. నేను ఆ ప్రొటెస్ట్ రాసి సీజ్ చేస్తామని అంటున్నారు కాబట్టి అండర్ ప్రొటెస్ట్ నిరసన కొద్దీ ఇస్తున్నాను అని రాసి నా ఫోన్ ఇచ్చారు. వాళ్ళు ఒక 2-3 గంటల పాటు ఇంట్లో పుస్తకాలన్నీ వెతికారు. వాళ్ళు వెతికారు పుస్తకాల తప్ప ఇంకేమీ కనబడలేదు. చివరికి ఫోన్ ఒకటే తీసుకున్నారు. మావోయిస్టు సభ్యుడు దీపక్ తో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు రవిశర్మ.
అతని గురించి పేపర్లలో తప్ప తనకేమీ తెలియదన్నారు. ఈ నెల 10న విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ అధికారులు చెప్పారన్నారు. గతంలో స్టేట్ పోలీసులు 2 సార్లు తనిఖీలు చేసినా ఏం దొరకలేదని, ఇప్పుడు కూడా అంతేనన్నారు రవిశర్మ. కేసులో అంటే ఎఫ్ఐఆర్ లో అని చెప్పలేము. అది ఎఫ్ఐఆర్ లో వేరే ఎవరి పేర్లు ఉన్నాయి, కానీ ఊరికే కొంతమంది పేర్లు ఊరికే మెన్షన్ అయ్యి ఉన్నాయి, దాన్ని ఎఫ్ఐఆర్ అనలేము. అంటే ఇప్పుడు ఆయన సంజయ్ దీపక్ రావు తోటి మాట్లాడేటప్పుడు వీళ్ళ పేర్లు అది కూడా నిర్దిష్టంగా సరిగ్గా ఏదో వీళ్ళ మీద ఏదో ఆరోపణలు ఉన్నాయని లేవు, కానీ అట్లా పేర్లు వచ్చినాయి. అంటే ఎఫ్ఐఆర్ కూడా కాదు అది యాక్చువల్. సో అటువంటి వీక్ ఇదే, దాని మీద మా ఇప్పుడు కూడా అదే అడిగాం. మాకు ఆయన తోటి సంబంధం లేదు, ఆయన ఎవరో మాకు తెలియదు, ఎన్నడూ పరిచయం లేదు, పేరు కూడా వినలేదు ఆయన అరెస్ట్ అయ్యి ఇట్లా పేపర్లో వచ్చేదాకా. కాబట్టి ఆ కేసుతో మాకేం సంబంధం అని వచ్చారు అంటే మాకు ఆదేశాలు ఉన్నాయి వచ్చాము ఆ రకంగా చెప్పారు. జర్నలిస్ట్ వేణుగోపాల్, రవిశర్మ ఇళ్లపై ఎన్ఐఏ దాడులను ఖండించారు. ప్రొఫెసర్ హరగోపాల్ ఎన్ఐఏ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడిని రాష్ట్ర ప్రభుత్వం ఆపాల్సిన అవసరం ఉందన్నారు. నక్సలిజం సాకుతో ఎన్ఐఏ దాడులు చేయడమేంటని ప్రశ్నించారు ప్రొఫెసర్ హరగోపాల్. ఇవాళ వేణుగోపాల్ మీద జరిగిన దాడి అది కేవలం ఒక వ్యక్తి మీదనో లేదా వీక్షణ పత్రిక మీద కాదు, ఇది జర్నలిజం మీదే మనం దాడిగా మనము భావించవలసి ఉంటుంది. జర్నలిస్టు ప్రపంచము దీన్ని ఖండించాలి, ఎందుకంటే ఇది ఇక్కడ ఆగదు. వచ్చే ఎన్నికల దాకా ఎన్ఐఏ కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలను కానీ ఉపయోగించి ఎటువంటి వాళ్లకు అనుమతి ఇవ్వడం కానీ సహకరించడం కానీ చేయకూడదు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసినటువంటి వాగ్దానం. వాళ్ళ మేనిఫెస్టోలో మొట్టమొదటి చాప్టర్లోనే ప్రజాస్వామ్య హక్కుల పునరుద్ధరణ అనేది రాశారు, కాబట్టి దానికి కట్టుబడి ఉండాలి. వీక్షణ పత్రిక ఎడిటర్ వేణుగోపాల్, రవిశర్మ ఇండ్లలో జరిగిన ఎన్ఐఏ దాడులను ఖండించారు. పౌర హక్కుల సంఘాల నేతలు జర్నలిజం పై జరిగిన దాడిగా అభివర్ణించారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్ చేశాయి. ఈడీతో పాటు ఐటీ అధికారులు రంగంలోకి దిగనున్నారు. శివబాలకృష్ణ ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టులను తమకివ్వాలని ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. మనీ లాండరింగ్ కోణంలో ఆయనను విచారించనున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసుపై సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు దృష్టి పెట్టాయి. ఈడీ ఐటీలు శివబాలకృష్ణపై కేసు నమోదు చేసి విచారణ చేయనున్నాయి. ఇప్పటికే భారీగా అక్రమ ఆస్తులను గుర్తించింది ఏసీబీ. మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా, విదేశాలకు మనీ ట్రాన్సాక్షన్లు జరిగాయా అనే యాంగిల్లో ఈడీ విచారణ చేయనుంది. ఇప్పటికే కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఏసీబీకి లెటర్ రాశారు ఈడీ అధికారులు. కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్, కస్టడీ స్టేట్మెంట్స్ తో పాటు గుర్తించిన ఆస్తుల వివరాలు ఇవ్వాలని కోరారు. మరోవైపు శివబాలకృష్ణ, అతని బ్రదర్ మేనల్లుడితో పాటు బినామీల ఆస్తులపై ఫోకస్ చేయనుంది ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్. ఇప్పటికే భారీగా ఆస్తులను గుర్తించిన ఏసీబీ ఇతర బినామీలు ఎవరైనా ఉన్నారా, ఎవరెవరి పేర్లపై ఆస్తులను రిజిస్టర్ చేశాడనే అంశాలపై దృష్టి పెట్టనుంది. బినామీ ప్రాపర్టీస్ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం హైదరాబాద్ ఐటీ వింగ్ ఎవిడెన్స్ ని కలెక్ట్ చేస్తుంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ నిన్నటితో ముగిసింది. 8 రోజుల కస్టడీ విచారణలో 250 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. శివబాలకృష్ణ బంధువుల పేరిట 214 ఎకరాల వ్యవసాయ భూములు రిజిస్టర్ అయినట్లు తేలిందని అధికారులు తెలిపారు. జనగామ జిల్లాలో 102, యాదాద్రి భువనగిరి జిల్లాలో 66, నాగర్ కర్నూలు జిల్లాలో 38, సిద్దిపేటలో 7 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలిపారు ఏసీబీ అధికారులు. తెలంగాణలో 29, ఏపీ విజయనగరం, విశాఖపట్నంలో 3 ఓపెన్ ప్లాట్లతో పాటు 30 కోట్ల విలువైన 7 ప్లాట్లు, ఓ విల్లాను గుర్తించినట్లు తెలిపారు ఏసీబీ అధికారులు. బ్యాంకు లాకర్లో ఉన్న 18 తులాల బంగారం, ఓ పాస్బుక్ ను సీజ్ చేశామన్నారు. శివబాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ అరెస్టుతో మరో 4 బినామీలను గుర్తించామని చెప్పారు. శివబాలకృష్ణ అక్రమాల వెనుక హెచ్ఎండిఏ అధికారుల పాత్రపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏసీబీ నుంచి శివబాలకృష్ణ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్, కస్టడీ విచారణ స్టేట్మెంట్ ఈడీకి అందగానే ఈసీఐఆర్ నమోదు చేసి విచారణ స్టార్ట్ చేస్తామన్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. స్టూడెంట్స్ అంతా తమ ఫ్యాషన్ పై వర్క్ చేయాలన్నారు విశాఖ ఇండస్ట్రీస్ జేఎండీ గడ్డం వంశీకృష్ణ. ఏ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉంటుందో కెరియర్ లో ఆ ఫీల్డ్ నే చూస్ చేసుకోవాలన్నారు. తనకు సోలార్ ప్రొడక్ట్స్, ఎలక్ట్రికల్ బైక్ పై ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పారు.
సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం వర్సిటీలో బ్రహ్మాండ 2024 టెక్నికల్ కల్చరల్ ఫెస్ట్ లో గడ్డం వంశీకృష్ణ, కొనిదెల ఉపాసన పాల్గొన్నారు. టాలెంట్ మనల్ని గొప్ప పొజిషన్లో ఉంచుతుందన్నారు కొనిదెల ఉపాసన. ఏం చేయాలనుకున్నా మన చేతుల్లోనే ఉంటుందన్నారు. 3 రోజుల పాటు జరిగే ఫెస్ట్ లో 20,000 మంది స్టూడెంట్స్ పాల్గొంటారు. Great event that you guys are doing. I think, don't want to get into too much of speeches, but just want to share with you all, I was talking to our director just now and he said everybody is taking computer science and that's a major course. I myself am a electrical and a management background guy, but with my interest and experience I've gone into the solar field, developed the solar product where we've got patents against Elon Musk, against Tesla solar roof also in the US. So that's a big achievement in terms of technological breaches. And then after that we had an opportunity and an interest in working in the electric bike segment. So we ventured into that and made a cafe electric bike, a cafe racer electric bike, which has about 6 patents in India. So why I'm telling you this is because I think we as individuals have no boundaries. We should not have any boundaries. We should try to find our passion. And I always share this with my friends and young ones that it takes time to find passion. I think we live in a day and age of instant gratification and social media. So we always look for something that is instantaneous. But I think it's important to spend some time to try and understand what and where your passion lies. Maybe it's in the field of arts or in the field of automotive or in the field of mechanical. Whatever it is, I think you have to give enough time and energy to it before you move on to the next one. So I'd like to share this small note to all of you and wish you all a very best. It's been almost 15 years since I graduated from college and I really wish I was sitting on that side of the room. So let me tell you, the purpose of Swiggy, was they wanted the share of your throat. So 90 meals that you have in a month, they wanted to be part of it and they wanted to make sure that they make life easy for you. So all the people that wanted to work out there had enough time and they didn't have to cook for their families. And all the women that managed their home, they wanted to make life a wee bit easier for you. So the same way, whatever you're doing in life, make sure you have a purpose. And when you order, this is a very important thing that I would like to end with, is when you order on Swiggy, don't you have a choice? The choice is with you, whether you want to order healthy or you want to order unhealthy. You can choose to order like healthy salad or a gulab jamun. The choice is yours. Similarly in life, the choice is yours, what you want to choose. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్.